నమస్కారం. శ్రీ వికారనామ సంవత్సరం 2019 సెప్టెంబర్ నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగుణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. నవగ్రహాలు కూడా మేషం దగ్గర నుంచి మళ్ళీ మేనం దాకా 12 రాసుల్లో కూడా సంచారం చేస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా సంచారం చేస్తూనే ఉంటాయి. అవి ఎప్పుడు కూడా దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం. ఎప్పుడు కూర్చుని ఉండవు, సంచారం చేస్తూనే ఉంటాయి. ఆ సంచారం చేస్తున్నప్పుడు ఆ గ్రహముల యొక్క సంచార ఫలితాలు ఇదిగో ఈ కుంభరాశి మీద, అంటే మనం ఏ రాశి చెప్పుకుంటే ఆ రాశి మీద, ఆ రాశి ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశి చెప్పుకుంటున్నాం కాబట్టి కుంభరాశి మీద నవగ్రహముల యొక్క సంచారం, ఆయా రాశుల్లో సంచారం ఎటువంటి ఫలితములు ఇవ్వబోతాయి అని ముందరగా బేరీజు వేసుకొని అవి దాని పట్ల తగు శ్రద్ధ మనం తీసుకుని జాగ్రత్తలు వహించటం కోసమే ఈ రాశిఫలాల కార్యక్రమం ప్రారంభమైంది అని చెప్పినని, ఇది శాస్త్ర సమ్మతమైనటువంటిది అని చెప్పినని, జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక శాస్త్రమే కానీ వేరేది కాదు అని చెప్పినని మనం చేసుకుంటూ, ఇప్పుడు నవగ్రహంలో కూడా మొట్టమొదటిది గురుగ్రహాన్ని తీసుకొని గురువు ఎలా సంచరిస్తూ ఉన్నాడో మనం తెలుసుకుందాం. గురువు 10 వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా శుభ సంచారం కుంభరాశి వారికి. ధనాదాయం బాగా ఉంటుంది. ఈ నెల కుంభరాశిలో వారికి గురువు సంచారం చాలా యోగదాయకంగా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు కలిసి రావటం, తర్వాత రాబోయే మాసాల్లో జరిగేటువంటి యొక్క శుభకార్యములకి ఇప్పుడు ఈ నెలలోనే నాంది పలుకుతారు, అంటే ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. తర్వాత గృహ నిర్మాణాలకు చేసేటువంటి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. గురుగ్రహ అనుగ్రహం వలన అన్నీ కూడా మీ ప్రయత్నాలు నెరవేరుతాయి. గురువు యొక్క సంచారం కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే శని సంచారం లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అందుకని ధనుర్రాశి కుంభరాశికి ధనుర్రాశి లాభంలో ఉంటుంది. లాభరాశిలో సంచారంతో శనిగ్రహ సంచారం అత్యంత యోగదాయకంగా ఉంది. ఇందాక గురువుగారి సంచారం బాగుంది, ఇప్పుడు శనిగ్రహ సంచారం కూడా చాలా బాగా ఉంది. తలసిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా అది అనుకూలంగా నెరవేరుతుంది. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాన్ని సిద్ధింపజేస్తుంది ఈ నెలలో. మీకు పూర్తి అవుతాయి కూడా అన్ని పనులు కూడా. ఆరోగ్యంగా బాగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు. బీపీలు ఇవన్నీ కూడా తొలగిపోయి నార్మల్లో ఉంటాయి, ఇప్పుడు కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు రాహుగ్రహ సంచారం. రాహుగ్రహ సంచారం మిథున రాశి యందు 5 సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది మిథున రాశి 5 సంచారం. అది అధిక శ్రమ కొద్దిగా కలుగుతుంది. తర్వాతనేమో ఈ కీళ్ళకి జాయింట్ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ భుజాల దగ్గర కానీ వెనకాల నడుం దగ్గర కానీ ఇలాంటివి కొన్ని నొప్పులు వచ్చేటువంటి యొక్క సూచనలు రాహుగ్రహ అననుకూల సంచారం మూలంగా కనబడుతోంది. దీన్ని ఆహార విహారాదుల పట్ల జాగ్రత్త వహించండి, అవి తగ్గుతాయి. రాహుగ్రహ సంచారం పంచమ స్థానంలో ఉన్నందువలన పంచమం అంటే సంతాన స్థానం కనుక సంతాన విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగా ఉంటుంది. మనం అప్పుడప్పుడు మన పిల్లల్ని కూడా వీళ్ళు ఎలా వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చదువుకుంటున్నారు, ఏదో వేరేటువంటి మార్గంలోకి వెళ్తున్నారో, రుజు మార్గంలో సక్రమమైన మార్గంలోనే పెడుతున్నారా అని కూడా తెలుసుకోవాలి మనం. 5 రాహు సంచారం ఉంది కాబట్టి కుంభరాశి వారికి. కుజుడి యొక్క సంచారం ఏ విధంగా ఉంది? కుజ సంచారం దీనికి రాహు సంచారం ఏంటంటే కేతు సంచారం. కేతు యొక్క సంచారం ధనుర్రాశిలో లాభస్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి చాలా శుభదాయకంగా ఉంది. కాబట్టి చేపట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా కేతుగ్రహ సంచారం మూలంగా నెరవేరుతాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత అటువంటి కార్యక్రమాలకి మీ యొక్క కర్తవ్యాన్ని కూడా అందిస్తారు, చేయూతని అందిస్తారు. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఈ నెలలోని నవగ్రహ సంచారం వలన మధ్య మధ్యలో చిన్న చిన్న
ఆటంకాలు మినహాయిస్తే మొత్తం మీద అనుకూలంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా చాలా మితంగా మాట్లాడటం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం కలగజేసుకోకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిది ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి. వ్యవసాయదారులకి ఇలా ఉంది, వ్యవసాయదారులకి బాగా ఉంది, పంట దిగుబడి బాగుంటుంది. ఎందుకంటే శని అనుకూల సంచారం మూలంగా పంట దిగుబడి బాగా ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులకి అంటే ఏ వ్యాపారస్తుడికి అయినప్పటికీ కూడా, వ్యాపారంలో ఏ రంగం వారికి అయినప్పటికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే గురువుగారు శని బాగున్నాడు కదండి, అందువల్ల బాగుంటుంది. టర్న్ ఓవర్లు బాగా ఉంటాయి, అయితే కొద్దిగా లాభాలు తగ్గుతాయి. టర్న్ ఓవర్లు బాగా చేస్తారు కానీ ఎందుకంటే కాంపిటీషన్లో పోటీలో లాభం తగ్గించుకోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకి గురు శనుల యొక్క శుభాధిక్యత వలన చాలా బాగా ఉంటుంది. పై అధికారుల యొక్క మనల్ని కూడా వాళ్ళు పొందగలుగుతారు, వాళ్ళకి బాగా ఉంది. విద్యార్థుల గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే కళాకారులకి చాలా బాగా ఉంది, స్త్రీలకి కూడా బాగా ఉంది. ఇప్పుడు కుజ సంచారం ఎలా ఉంది అని ఆలోచన చేద్దాం. 1 నుంచి 23 వరకు కూడా సింహరాశిలో, సింహం తర్వాత కన్యారాశిలోనికి ఆయన వాడు సంచారం చేస్తారు. కుజగ్రహం అంటే 7-8 స్థానాల్లో ఉంటుంది. 7-8 స్థానాలు అంత మంచిది కాదు. కాబట్టి ఈ రాశి వారికి కుజగ్రహ సంచారం అనుకూలంగా లేదా అననుకూలంగా ఉంది. కాబట్టి కుజ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి, లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. యూట్యూబ్లోకి వెళితే మనకి శంకరాచార్యులు వారు, మహానుభావుడు, ఆయన మనకి అందించారు ఆ యొక్క స్తోత్రాన్ని. కుజస్తోం సుబ్రహ్మణ్య భుజంగం 20-33 శ్లోకాలు ఉంటాయి దాంట్లో. ఆ శ్లోకాలు చక్కగా చదువుకోండి. యూట్యూబ్లో ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకం వస్తూ ఉంటుంది. మనం కూడా చదవటానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా 1 నెల రోజుల్లో నోటికి వచ్చేస్తుంది. తప్పకుండా చదువుకోండి. కుజుడి యొక్క గ్రహం అంత అనుకూలత లేదు ఈ యొక్క కుంభరాశి వారికి, అది చదువుకోవటం మంచిది. తర్వాత రవిగ్రహ సంచారం ఎలా ఉంది? రవిగ్రహ సంచారం 1 నుంచి 17 వరకు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 17 తర్వాత నుంచి కన్యారాశిలో సంచారం చేస్తాడు. అయితే అవి 7-8 స్థానాలు కాబట్టి అంతగా అనుకూలత లేదు వీనికి. కాబట్టి సూర్యుని యొక్క రవిగ్రహ సంచారం కూడా అనుకూలత లేదు కాబట్టి ఆదిత్యోదయం కానీ లేదా సూర్యుని యొక్క అష్టోత్తర శతనామావళి పారాయణం చేసుకోవడం కానీ చేసుకోండి. శుక్రగ్రహ సంచారం 1 నుంచి 10 వరకు సింహరాశిలో, తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా కన్యలో చేస్తూ ఉంటారు. అంటే 7-8 రాశులు ఈ శుక్రగ్రహం కూడా సంచారం అంత అనుకూలతగా లేదు కాబట్టి శుక్రగ్రహానికి కూడా మనం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. బుధగ్రహ సంచారం, బుధగ్రహ సంచారం 7-8 రాశుల్లో నడుతోంది. సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూల సంచారం బుధగ్రహం ఈ కుంభరాశి వారికి. బుధుడు వ్యాపారకారకుడు, విజ్ఞానకారకుడు, వాడి యొక్క అనుగ్రహం ఉంది కుంభరాశి వారికి. ఇంకా ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం. దీంట్లో ఉండేటువంటి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు ఉంటాయి. దానికి మాసాధిపతి కుజుడు, అసలు నక్షత్రాధిపతి కూడా కుజుడే. కాబట్టి మీరు ఈ నెలలో ఆ కుజస్తోత్రం తప్పకుండా చదువుకోండి. ధనిష్ట నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ధనిష్ట నక్షత్రం వాళ్ళు. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి అధిపతి రవి అవుతాడు. రవి యొక్క విశేషాలు తర్వాత దూర ప్రయాణాలు చేయటం, ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతోటి పరిచయం, తర్వాత ధైర్యం, ధనలాభం, విజయం, ఇవన్నీ కూడా స్థాన చలనం, ఇవన్నీ కూడా ఉండేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి. ఎవరికి? శతభిష నక్షత్రం వారికి రవి యొక్క సంచారం మూలంగా. వీరు దుర్గా కవచం చదువుకోవటం మంచిది. తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం వారు, పూర్వాభాద్ర నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు. మాసాధిపతి బుధుడు వ్యాపార వృద్ధి, గృహ జీవితానందం, సుఖభోజనం, యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్ర సమాగమం, గృహమందు శుభకార్యాలు నెరవేర్చడం, యత్నకార్య లాభం ఇవన్నీ కూడా జరుగుతాయి.
జరగబోతున్నాయి. ఈ సెప్టెంబర్ నెలలో పూర్వభాద్ర నక్షత్రం వారికి వీరు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, చాలా బాగా ఉంటాయి. అన్ని విధాలు కూడా నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉంటే ఎటువంటి యొక్క ఫలితాలిస్తాయో ఆ ఫలితాలు కుంభరాశి వారికి కలగాలి అని చెప్పనని భగవంతుని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.